కావలి పట్టణంలో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరుల ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎదుటి వారిని ప్రేమించాలని, తోటి వారికి పేదవారికి తోడ్పాటుగా ఉండాలని అన్ని మతాల దేవుళ్లు చెప్పేది ఒకటే సారాంశమన్నారు. ప్రతి ఒక్కరూ దేవుళ్లు చెప్పిన మార్గదర్శకంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మనం నడిచే నడక కానించి కట్టుబాట్ల వరకు మనకు చూపించిన ఆచార్య దేవుడు మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునేటువంటి ముస్లిం సోదరులు జరుపుకునే మిలాడి నబీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కావలి నియోజకవర్గం ఉన్న ప్రతి ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వమానత సమృద్ధత్వానికి నిలయమైన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి సోదర భావంతో, మానవతా హృదయంతో, మానవతా విలువలతో మన అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రతి మతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచారాలను గౌరవించుకుంటూ మనిషిని మనిషిగా ప్రేమించుకుంటూ కలిసి మెలిసి జీవిస్తున్న మన భారతీయులు అందరం కూడా ఈరోజు మిలాడి నబీ జరుపుకోవాలని మనందరం కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ప్రతి ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఎన్ని మతాలు ఉన్నా అందరూ కోరుకునేది ఒకే ఒక విశ్వాసం, ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, పేదవాడిని హక్కును చేర్చుకోవటం, పేదవాడికి అండగా ఉంటాం, మానవత విలువలతో మనం జీవించిన నాడే అల్లాకైనా, క్రీస్తుకైనా, ఇతర దేవుళ్ళకైనా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత, ఆ కృతజ్ఞతతో మనం జీవించాలని, అల్లా మీద మనందరం కూడా విశ్వాసంతో ఉండాలని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం జయనిస్తున్నామని, వారు ఇచ్చిన సూచనలోనే మనం బతుకుతున్నామని, ఒక అతీతమైన శక్తిగా అల్లా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతున్నామని, ఆ మత విశ్వాసం మీద మనం అందరం కూడా బతకాలని కూడా కోరుకుంటూ, అటువంటి విశ్వాస మతానికి ప్రతీకైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పుట్టిన రోజుల వల్ల మనందరం ఈ విధంగా కలిసి మెలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాగరిక సమాజంలో నడిచిపోతున్న రోజుల్లో కూడా ఎప్పుడో జన్మించిన ప్రవక్త యొక్క పుట్టినరోజును గుర్తుపెట్టుకుని ఒక పండుగలాగా ఒకరినొకరు అభినందించుకుంటూ తన పుట్టినరోజు కంటే కూడా మన దేవుని యొక్క పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరుని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07 పర్సెంటైల్స్ తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.